अंदर की नमस्कार वेलकम टू शरण ब्लॉग्स वीडियो वे सीडलिंग हीट मैट गुरी लास्ट वीडियो इधर वीडियो कदमी आ मैट गुरी अपडेट चपाने सो दाद नीन कोई विना जर्मेट ट्रई चये जरिए अवी एला वाइटो अपडेट्स चूपा अलगे सीड मैट की संबंधी वीडियो नेवरना मिस्टेस उंटे कान ाना उ दयचे इंट्रस्ट उ वीडियो चक्कर सो ముందుగా నేను ఈ మ్యాట్ ని ఎలా సెటప్ చేసుకున్నానో మీకు చూపిస్తానండి ఈ మ్యాట్ ని ఏంటంటే నేను ఫస్ట్ ఒక ఐరన్ స్టాండ్ తీసుకున్నాను మీరు పాట్స్ పెట్టుకొని రెగ్యులర్ ఐరన్ స్టాండ్స్ ఉంటాయి కదా అవే ఐరన్ స్టాండ్ తీసుకొని దాని మీద డైరెక్ట్ గా నేను మ్యాట్ ని పెట్టకుండా మధ్యలో సిలికాన్ షీట్స్ ఇవి బేకింగ్ షీట్స్ అండి మనం బేకింగ్ ట్రేస్ లో పెట్టి వాడతాం అన్నమాట ఈ షీట్స్ ని సో వీటికి వేడిని తట్టుకునే గుణం ఉంటది అందుకని నేను సేఫ్ సైడ్ కి ఏం చేశానంటే ఈ బేకింగ్ షీట్స్ ని నేను ఆన్లైన్ లో తెప్పించుకొని ఆ షీట్స్ ని ఐరన్ స్టాండ్ మీద వేసి దాని మీద అయితే మ్యాట్ జరిగింది అలాగే ఈ విత్తనాలు జనరేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా నేను ఒక 10 రోజుల క్రిందట చేశానండి ఆ 10 రోజుల క్రిందట చేసిన వీడియోస్ ఆ బిట్స్ అన్ని నేను అటాచ్ చేసి ఈ వీడియో అయితే నేను రివ్యూ చేయడం జరిగింది सो दीन कनेक्शन्स गुरिंच मात्लाडते इला मनकी बयट एलक्ट्रिकल शॉप्स लो मनकी एंटंटे इला अडाप्टर्स दोरुकुतायंडि अडाप्टर तीसुकोच्चि दीन्नैते इला कनेक्ट चेसुकोनि नेनु रेडीगा पेट्टुकुन्नानु सो इप्पुडु नेनु दीनि मीद ट्रई चेयडानिकि मूडु रकाल वित्तनालु अयिते तीसुकुन्नानंडि इवि एंटंटे इंदुलो मीकु पोट्ल वित्तनालु पेट्टानु अलागे क्लोव बीन्स पेट्टानु अलागे चिट्टु चिक्कुळ्ळु पेट्टानंडि सो नेनु मीकु लास्ट टाइम ई मैट वीडियो गनुक चूसिनट्लयिते नेनु अंदुलो मीकु ओक ट्रेस अयिते चूपिच्चानु कदा सीड्लिंग ट्रेस लांटिवि बट याक्चुअल गा सीड्लिंग ट्रेस एंटि अंटे नाकु कोंचेम आ प्लास्टिक नेनु तक्कुव रेट्लो तीसुकुन्नानंडि प्लास्टिक नाकु कास्त पल्चगा अनिपिस्तुंदि अन्नमाट सो पल्चगा अनिपिंचडं वल्ल नाकु एंटंटे ई मैट मीद वच्चे वेडिकि अवि तट्टुकोलेमो अनि चेप्पि नाकु डौट् वच्चिंदि नेनु अंदुकने అవైతే నేను యూస్ చేయట్లేదన్నమాట ఇప్పుడు ఇక్కడ యూస్ చేస్తున్న ఇవి ఈ కంటైనర్స్ అయితే మీకు ఈ ప్లాస్టిక్ చాలా స్టర్డీగా ఉండండి సో నాకు ఏంటంటే ఇవైతే బానే ఉంటాయి అని అనిపిస్తుంది అందుకని ఈ స్టర్డీ ప్లాస్టిక్ ఉన్న ఈ పాట్స్ ని యూస్ చేస్తున్నాను అలాగే ఈ విత్తనాలతో పాటు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే మైక్రో గ్రీన్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటానండి సో ఇవి రెండు డిస్పోజబుల్ మీకు డిస్పోజబుల్ ట్రేస్ వస్తాయి కదా బాక్సెస్ అవి అన్నమాట అండ్ దట్ ఇవి కూడా ఏంటంటే అవెన్ బేస్ అంటే అవెన్ ఫ్రెండ్లీ అన్నమాట మనం వీటిని అవెన్ లో కూడా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు సో అవి హీట్ రెసిస్టెంట్ కాబట్టి నేను ఇలాంటి బాక్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ రెండు బాక్సులకి అడుగున హోల్స్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇందులో కోకో పీట్ అలాగే కొంచెం వెర్మి కంపోస్ట్ ఈ మిక్చర్ ని అయితే ఫిల్ చేసుకున్నానండి ఇప్పుడు దీని మీద గోంగూర విత్తనాలు వేసేస్తాను ఇదిగోండి చూసారు కదా గోంగూర విత్తనాలు అయితే నేను పల్చగా వీటి మీద అయితే వేసేసాను ఇప్పుడు వీటిలో వాటరింగ్ చేసి పైన క్యాప్స్ అయితే పెట్టేసానండి అలాగే వీటి మీద కూడా నేను అంటే ఇట్లా కంప్లీట్ గా ముయలేదు గానీ క్లోజ్ చేయలేదు గానీ ఊరికే పైన ఇలాగా హీట్ కంట్రోల్ కోసం నేను అయితే పైన ఇలా మూతలు పెట్టాను ఈ రోజుకి మన మైక్రో గ్రీన్స్ పెట్టి డే 3 అండి డే 3 కి మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ స్లోగా స్ప్రౌటింగ్ అవుతున్నాయి చూసారా సో ఈ బాక్స్ లో కూడా సేమ్ అలాగే స్ప్రౌటింగ్ వచ్చింది బట్ నేను ఏం చేశానంటే పైన కొంచెం కోకో పీట్ వేసానండి నాకు అంటే ఇవి డైరెక్ట్ గా పైన జనరేట్ అవడానికి హెల్ప్ అవట్లేదు మట్టి లేకపోవడం అనిపిస్తుంది సో అందుకని దీని మీద కొంచెం మళ్ళీ కోకో పీట్ వేసాను అలాగే దీని మీద కూడా కోకో పీట్ వేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవి ఆల్రెడీ స్ప్రౌట్ అవడం స్టార్ట్ అయినాయి కాబట్టి నేను తీసుకెళ్లి ఒక షేడెడ్ సన్ లైట్ విండోలో అయితే పెట్టేస్తానండి ఈ రోజు డే 5 అండి వీట్ల అప్డేట్ కొస్తే నాకు చిక్కుడు గింజల్లో ఒకటి జర్మినేట్ అవుతుందండి అలాగే క్లోబీన్స్ అయితే నాకు ఇంకా ఏమ అసలు జర్మినేట్ అవ్వలేదు అలాగే పొట్ల అయితే మాత్రం ఒక రెండు జర్మినేట్ అయినాయండి ఈ పొట్ల విత్తనాలు నేను ఏం చేశానంటే ఇందులో పెట్టే ముందు ఆల్రెడీ నేను ఒక 3 డేస్ వాటర్ లో బాగా నానబెట్టేసాను అన్నమాట మేబీ దాని వల్ల కూడా హెల్ప్ అయ్యి ఉండొచ్చు యూజువల్ గా పొట్ల విత్తనాలు కొంచెం లేటే పడతాయి బట్ ఈ హీట్ మ్యాట్ మీద పెట్టడం వల్ల నాకైతే 5 డేస్ కే జర్మినేట్ అయినాయి అన్నమాట సో ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది క్లోబీన్స్ కూడా మరి ఫాస్ట్ గానే జర్మినేట్ అవుతాయి బట్ ఇందులో అయితే ఇంకా నాకు క్లోబీన్స్ జర్మినేట్ అయితే అవ్వలేదు అలాగే చిక్కుడు కూడా ఒకటే జర్మినేట్ అయిందన్నమాట నేను నాకు 5 పెట్టాను ఈ సీడ్లింగ్ మ్యాట్ ని మనం ఈ గార్డెనింగ్ జర్నీలో రకరకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చండి సో ఇప్పుడు నేను దేనికోసం ఉపయోగించానంటే సీడ్ జర్మినేషన్ కోసం ఉపయోగించాను సో ఈ సీడ్ జర్మినేషన్ కి ఇది ఎంత హెల్ప్ఫుల్ అయ్యింది అనేది నాకు నేను మీకు నా జెన్యూన్ రివ్యూ అయితే చెప్పేస్తాను
మన ఇండియన్ క్లైమేట్ కి ఇలాంటి సీడ్లింగ్ మ్యాట్స్ విత్తనాలు జర్మినేట్ చేసుకోవడానికి అయితే అంత అనుకూలమైనవి కాదు అని ఒపీనియన్ అండి. మన ఆల్రెడీ మన ఇండియన్ క్లైమేట్ మనకు అంత విపరీతమైన చలి మన మంచు ప్రదేశాల్లో అలా ఉండం. మన క్లైమేట్ అంతా ఎంత మినిమం మనకి 20+ లోనే ఉంటుంది, అట్లీస్ట్ 15+ లో ఉంటుంది. బెంగళూరు అనుకోండి, పోనీ మహా చలికాలం అయితే మీకు 16 వరకు వెళ్తుంది అలాగా. అంతేగా అంతకించి మైనస్లో అలా అయితే మన క్లైమేట్ అయితే ఉండదు కదా. సో ఈ సీడ్లింగ్ మ్యాట్ను ఉపయోగించే వాళ్ళందరూ ఎవరు? అదర్ కంట్రీస్లో. అంటే ఎలాంటి కంట్రీస్? వాళ్ళకి ఒక 6 నెలలు సూర్యుడు ఉంటే 6 నెలలు మంచు ఉంటుంది అనమాట. అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఎప్పుడైతే ఆ 6 మంత్స్ ఆఫ్ విండోని మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారో అప్పుడు ఈ సీడ్లింగ్ మ్యాట్ అనేది వాళ్ళకి చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి వాళ్ళు మొక్కలు పెట్టాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఫిబ్రవరి నుంచే మిక్స్ జర్మినేషన్ స్టార్ట్ చేసేస్తారు. బట్ బయట అవుట్డోర్లో చేయడానికి వాళ్ళకి కుదరదు. వాళ్ళు ఏంటంటే గ్రీన్ హౌస్లో ఇండోర్స్లోనే ఇవి జర్మినేషన్ చేస్తారు. అలాంటప్పుడు అలాంటి -డిగ్రీలో ఉన్న ఎన్విరాన్మెంట్కి ఈ సీడ్లింగ్ మ్యాట్ అయితే డెఫినెట్గా అదొక ఆయుధంలాగా ఉపయోగపడుతుందండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, దీంట్లో ఉన్న వేడిని ఉపయోగించుకొని ఆ 2 నెలల్లో వాళ్ళు చక్కగా విత్తనాల నుంచి మొక్కలను అయితే జర్మినేట్ చేసుకొని ప్లాంటింగ్కి రెడీగా పెట్టేసుకుంటారు. సో మన ఇండియాలో అంత ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉండవు కాబట్టి, సో మామూలుగా మనం దీని మీద పెడుతున్నప్పుడు నాకు జనరల్గా వచ్చే హీట్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే అంత హీట్ అక్కర్లేదు మన సీడ్స్కి. ఆల్రెడీ క్లైమేట్లో ఉన్న వేడితో పాటు ఈ వేడి ఎక్స్ట్రా బూస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనం విత్తనాలను జనరేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండాల్సిన వేడి కన్నా ఎక్కువ శాతం వేడి జనరేట్ అయిపోవడం వల్ల మీకు అది, ఇప్పుడు ఏదైనా అతి మంచి కూడా మనకు మంచిది కాదు కదండి. సో ఏంటంటే అతి మంచి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కంప్లీట్ ఫెయిల్యూర్ అని నేను చెప్పను, అలానే మిమ్మల్ని కొనుక్కోమని కూడా నేను ఎంకరేజ్ చేయను. నేను లాస్ట్ టైం ఈ మ్యాట్ గురించి వీడియో పెట్టినప్పుడు ఒకరు కమెంట్ చేశారండి, అమ్మో చాలా ఎక్స్పెన్సివ్ కదండి అని. నేను మిమ్మల్ని కొనుక్కోమని నేను చెప్పట్లేదండి. ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని, అవి ఇలా మనకు హెల్ప్ అవుతాయి అని ఆ చెప్పే ప్రయత్నంలోనే నేను ఈ మ్యాట్ గురించి ఫోకస్ చేస్తున్నాను తప్ప, ఇది ఎంత రేట్ ఉన్నా మీరు కొనేసుకోవాలి, మీ గార్డెన్కి ఎంత ఉపయోగపడుతుందని నేను ఎప్పుడు హైప్ అయితే చేయలేదు. మనకి ఇక్కడ రకరకాల పీపుల్ ఉంటారు, కొంతమంది అఫోర్డ్ చేయగలరు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. నేను ఏ కేటగిరీని ఫోకస్ చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు కావాలి ఈ మ్యాట్, నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, నేను కొనుక్కోగలను, కానీ ఎక్కడ దొరుకుతుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ నాకైతే ఎవరు చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ల్యాక్ అయ్యి ఎవరన్నా చెప్తే బాగుండు అని అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే నేను ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేస్తున్నానండి. సో నేను ఒక టైప్ ఆఫ్ మెథడ్ అయితే ట్రై చేశాను, సీడ్ జర్మినేషన్. మన క్లైమాటిక్ కండిషన్స్కి ఇది ఎక్కువ హీట్ వచ్చేస్తుందని నేను చెప్పాను. అలాగే దీనివల్ల ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, అవన్నీ నేను చేస్తాను, అవి కూడా ఎంతవరకు హెల్ప్ అయ్యి హెల్ప్ అవ్వలేదని జెన్యున్ రివ్యూస్ అయితే నేను ఇస్తానండి. ఇప్పుడు ఏముందండి, నేను ఇప్పుడు నేను రివ్యూ అనేది జెన్యున్ అని చెప్పక్కర్లేదు. నేను నా ఛానల్ హిట్ అవ్వాలి లేకపోతే ఈ వీడియో హిట్ అవ్వాలని చెప్పేసి నేను ఫేక్గా పక్కన కూడా జర్మినేట్ చేసేసి విత్తనాలని వాటి మీద పెట్టేసేసి అబ్బో ఇదిగోండి చూడండి అసలు ఈ మ్యాట్ కొనుక్కుంటే ఎలా జర్మినేట్ అయిపోతుందని నేను ఫేక్ చేయొచ్చు. కానీ నా ఇంటెన్షన్ అయితే కంప్లీట్గా అది కాదండి. నాకు డబ్బులు పోయినా కూడా నా వల్ల ఇంకొకరు లాస్ అవ్వకూడదు. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా చెప్పాలన్నదే నా ఒక్క సదుద్దేశం. ఇదిగోండి, ఇవి గోంగూర మైక్రోగ్రీన్స్ అని చెప్పాను కదా, ఇవేం పెద్దగా రాలేదు. నేను పైన మళ్ళీ కాస్త కోకోపీట్ కూడా వేశాను, బట్ ఓవరాల్గా భూమిలో వేసుకున్నా ఇదే టైంకి వస్తాయి. సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్. ఓకేనా? అలాగే మీకు ఇక్కడ చూస్తాను ఇవి పొట్ల విత్తనాలు. ఇవి ఆల్రెడీ అంతకుముందు ఒక 3 డేస్ నేను నానబెట్టానండి, మేబీ దానివల్ల స్ప్రౌట్ అయినాయేమో నాకు తెలియదు. ఇవైతే బాగానే స్ప్రౌట్ అయినాయి. అందుకని ఓవరాల్గా నేనేంటంటే కంప్లీట్గా 100% మన క్లైమేట్కి ఫిట్ అయ్యేది అని మాత్రం నేనైతే రిఫర్ చేయలేకపోతున్నాను. ఇదండి మ్యాట్కి సంబంధించిన రివ్యూ, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి మ్యాట్ వాడడానికి, అవి కూడా నేను తప్పకుండా ట్రై చేసి అవి ఎలా అనిపించినాయో వాటర్ రివ్యూ కూడా మీకు ఇస్తాను. అలాగే మా బాల్కనీలో కొన్ని పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయండి. నేను ఇంతవరకు ఆల్రెడీ మన ఛానల్లో నేను చేసి చూపించాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్లో మనం ఈజీగా బాల్కనీస్లో తక్కువ స్పేసెస్లో పచ్చిమిర్చి మొక్కలు ఎలా పెంచుకోవాలనే దాని మీద నేను వీడియో చేశానమాట. సో ఇప్పుడు ఆ పచ్చిమిర్చి మొక్కలన్నీ హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మీకు హార్వెస్ట్ కూడా చూపించేస్తాను. ఇవైతే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి, మీకు చూపించిన తర్వాత హార్వెస్ట్ చేయాలని. అసలు ఇప్పుడు దాకా ఏమీ హార్వెస్ట్ చేయలేదన్నమాట, అన్నీ ఇలాగ అట్టి పెట్టాను. పాపం ఇంక ఈ మొక్క పెరగడానికి కూడా దీనికి అవకాశం లేక కొత్త చిగుర్లు కూడా వేసుకోలేక ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేసేసాను కదండి, ఇప్పుడు ఈ మొక్కని చిన్నగా ప్రూన్ చేసేసి మళ్ళీ దీనికి నేను ఆర్గానిక్ ఇన్పుట్ ఏదన్నా ఇస్తాను, మళ్ళీ మనకి చిగుర్లు వచ్చి మళ్ళీ కాతాపోత వస్తుంది. అలాగే ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి చూసారా, ఇది క్యాప్సికమ్ ఇన్ఫెర్నో. ఇవి ఇంకా రెడ్ లాగా మారట్లేదండి, ఇవి ఆరెంజ్ కలర్లోనే ఉండిపోయినాయి అనమాట.
ఇగోండి ఇక్కడ మీకు కొన్ని ఒక ఆరు కాయలు అయితే నేను సీడ్స్ కి అయితే వదిలేస్తున్నానండి. ఇప్పుడు ఇవి కట్ చేస్తాం కదా, కొంచెం ట్రిమ్ చేస్తాను అనుకోండి. పాప ఆల్రెడీ అవి ఎక్కడో చోట కొంచెం స్పేస్ ఎత్తుక్కొని కొత్త కొత్త మొక్కలు కొత్త కొత్త పూత కాతైతే పాప ఎలాగోలా వస్తున్నాయి అన్నమాట. వీటికి కొంచెం చూడండి, ఇది ఈ పురుగు కూడా వచ్చింది కొంచెం. దీనికి కాస్త లిక్విడ్ ఒకటి స్ప్రే చేస్తాను. ఈ మొక్క అయిపోతే మళ్ళీ ఇదిగోండి, ఇది ఇంకొక మొక్క, దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. అలాగే మన బ్లాక్ బుల్లెట్ చిల్లీకి కూడా కొన్ని మిరపకాయలు ఉన్నాయండి. ఈ బ్లాక్ బుల్లెట్ చిల్లీ మాత్రం నాకు భలే నచ్చిందండి. అసలు ఎంత నల్లగా ఉన్నాయో పచ్చిమిరపకాయలు. నాది ఎప్పటికలండి రకరకాల రంగులు షేప్స్ పెంచుకోవాలి, వాటిని హార్వెస్ట్ చేయాలి అని. మిరపకాయలను ఇలా ఇన్ని రంగుల్లో చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా చాలా మొక్కలు వేసానండి, రకరకాల మిరపకాయ మొక్కలు. అవన్నీ హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. చూసారుగా, చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో పెంచుకున్నా కూడా మనకి ఇన్ని రకాల రంగురంగుల మిరపకాయలను కూడా మనం పండించుకొని వాడుకోవచ్చు అండి ఆర్గానిక్గా. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.